हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। पूर्ति वीडियो चूसी चैनल सब्सक्राइब చేయండి అండ్ వీడియో లైక్ చేయండి। ఈ వీడియోలో తెనాలి సుల్తానాబాద్లో అయోధ్య బాలరామ విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జరిగిన సీతారామ శోభాయాత్ర, స్వామివారికి సప్తహారతులు మరియు అన్నదానం చూద్దామండి। ఈ కార్యక్రమాన్ని దామర్ల నాగేశ్వరరావు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారు నిర్వహించారండి। సీతమ్మ లక్ష్మణాథ శ్రీమన్నారాయుడు గురుభక్తికి వినయంగా అసురులను బంధించే వనవాసమును తిరిగి మనుష్యుడిగా ఇచ్చాడు కాబట్టి కలియుగంలో మానవ జన్మకి గాని ఎవరికన్నా గాని ఉన్నది ఉత్తమమైన మోక్ష మార్గం ఏంటంటే ఆయుష్ తగ్గిపోతుంది కాబట్టి
ఒక రామాయణంలో తీసుకుంటే దశరథ మహారాజు సంతానం కోసం ఏమి చేశాడు? అష్టమేధ యాగం చేశాడు. ఏది ఆయన చేసిన పాపం వెళ్ళి చూసేవాడు లేదు. మహాపాపం అది అష్టమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. అనాథ ప్రతికి సంస్కారం చేసి ఓకేనా? అదే విచక్షణారహితంలో ఆ మానవ జన్మతో ఉన్నదే నామం. వెనకటి ఏంటంటే పుణ్యకార్యాలు దాన ధర్మాలు అన్నీ చేసేవాడు. కానీ కలియుగంలో నామమే ఉంది. శ్రీరామ జయరామ జయ జయరామ లేదా హరే రామ హరే కృష్ణ ఇదే ఉంది. ఇదే మోక్ష మార్గం. అది కూడా బతకడం చేత కాదనేదే భగవంతుడు ఎన్నో అవతారాలు ఇచ్చినా కూడా మనుష్యుడు ఎలా బతకాలని చెప్పడానికే రామావతారం వచ్చింది. అందుకనే రామావతారంలో పిల్లల్ని కన్నాడు, రాజ్యపాలన చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. మన జీవితంలో ఎన్ని బాధలు ఉంటాయి అన్ని కూడా రామావతారంలో భగవంతుడు అనుభవించాడు. మనకి పాత అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి వేద పండితుల చేత ఆశీర్వచనం చేసుకొని అందరూ మీకు ఎవరు స్ఫూర్తి అంటే చెప్తారు కదా, ఆయన జోబులో నుంచి ఒక ప్యాకెట్ తీసి పైకి చూపించి ఒక ఆంజనేయ బిళ్ళ చూపిస్తాడు. దాంట్లో ప్యాకెట్లో నాకు నిజమా అబద్ధమో తెలీదు, కొన్ని సంవత్సరాల నుంచి ఒక కథ వింటున్నాను. ఆ కథ నన్ను బాగా ఆకర్షుకున్నది. ఒక కోటి మహాజ్ఞాని అయినంత ఒక రాజుగారి కోసం ఆ కథ నన్ను బాగా ఆకర్షుకుంది. అందుకోసం నాకు ఆ హనుమంతుడు ఆకర్షణ చెప్తాడు. అది నిజమాబద్ధం నాకు తెలియదు. అలానే రామాయణ మొత్తంలో కూడా ఎన్ని సర్గలు ఉన్నా, బాలకాండం ఉన్నా, అరణ్యకాండం ఉన్నా, ఏదన్నా కూడా ఒక్క సుందరాకాండకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు హనుమంతుడు ఒక కోటి అయ్యా మా అందరికీ ఈ కోటలన్నీ నేను ప్రత్యేక శక్తి నీకు ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ ఆయన ప్రేరేపించి పంపించారు. కానీ వెళ్ళిన సందర్భంలో స్టెప్ బై స్టెప్ వచ్చిన పరీక్షలన్నీ కూడా ఎదుర్కొని ఆలోచనని మార్చుకుంటూ ఒక జ్ఞానిగా లంక నుంచి తిరిగి వచ్చాడు. వచ్చిన వాడు అందరికి ఆదర్శం అయ్యాడు, దేవుడు అయ్యాడు. అప్పటి వరకు దోటే కదా, అందరి వాహనాల్లో సమానంగానే ఉన్నారు కదా. అందుకనే మనిషి తన ఆలోచన విధానాన్ని, తన స్వభావాన్ని ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో తెలిపింది కాబట్టి దానికి సుందరాకాండ. అదేవిధంగా రాముడు కూడా మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, బంధానికి ఎలా ఇవ్వాలో చెప్తాడు కాబట్టి ఇన్ని యుగాలు గడిచినా కూడా అది నిలబడి ఉంది. ప్రాక్టికల్గా చూసుకుంటే ఆ కథ నిజం అబద్ధం అనవసరం. చిన్నప్పటి నుంచి ఒక కథ చెబుతున్నారు, ఆ కథలో ఎంతో నీతి ఉంది. కొన్ని పనికిరాని కథలు మనం పట్టుకున్నప్పుడు దాన్ని ఎందుకు పట్టుకోమనే ఉద్దేశం తోటి చక్కగా మనస్ఫూర్తిగా రామావతారం రామ పూజ విధానం ఏంటంటే శివకేశవుల భేదాన్ని తొలగించుకోవటం. కేవలం మనుష్యుడే, మనిషి కలుసుకుంటే ఏదైనా సాధించగలరు. రావణాసుడు అప్పటికే గొప్ప పరాక్రమంతుడు, దేవతలను కూడా ఓడించాడు. అటువంటి వారికి మానవుడు అంటే తొలగరా, మానవుడు ఏదైనా సాధించగలరని చెప్పి నిరూపించాడు, సాధించాడు. ఇవాళ అదే అయోధ్య విషయంలో మానవుడు ఎవరా 500 సంవత్సరాలకి పోరాటండి. ఒక్క మోదీ గారు 30 సంవత్సరాల క్రితం ప్రతిజ్ఞ చేశారు, అరెస్ట్ చేసినప్పుడు కట్టిన తర్వాతనే అడుగు పెట్టాలని. అప్పుడు ఎవరు ఒక టీ కొట్టి యజమాని ఇవాళ ప్రధానమంత్రికి సాధిస్తున్నాడు. ఎవరు ఆదర్శం? రాముడు. సాక్ష్యం చెప్పిన ఒక దూత ఉన్నారు కోర్టులో, సాక్ష్యం చెప్పిన ఆయన మదనే పీఠాధిపతి. ఆయన అందుడు కళ్ళు లేవు, వేదంలో ప్రామాణికం చూపించమన్నారు సాక్ష్యం కోర్టులో. ఆయన ప్రింట్ చూపించమన్నారు, వేదంలో ఉన్న సామవేదంలో ఉన్న ఒక శ్లోకాన్ని చెప్తుంది, ఫలానా క్షేత్రానికి ఫలానా నదికి ఇన్ని అడుగుల దూరంలో ఆ ప్రదేశం ఉన్నది అని. కోర్టు ఆ గ్రంథాలు చెప్పించింది, వేద పండితులు చూపించారు, అన్ని చూశారు. ఎందుకు ఓకే చేశారంటే ఒక అందుడు పుస్తకంలో చూసి చెప్పలేదు, ఒక శాసనం చదవలేదుగా, ఎలా చెప్పాడు జ్ఞానం. అందుకనే ఇన్ని దేశాల మీద ఉన్నది కూడా ఇలా సాధించుకున్నారు. కాబట్టి నమస్కారం చెప్పుకొని అంతవరకే అన్ని సాధించినప్పుడు, ఎంతో మంది దీని కోసం పోరాడినప్పుడు ఆ రాముడిని ఆదర్శంగా తీసుకొని మనం ఎందుకు చేయలేం? ఎనగడ మన పిల్లలకి కూర్చొని చెప్పేవాడు, పిల్లలకి పసిపిల్లలకి చదవాడు, తాతయ్యలు అమ్మమ్మని ఏం చెప్పేవాడు, రామనామం చెప్పి గోవింద వర్తమనేవాడు. వారు ఎవరన్నా చెబుతున్నారా వారి విశ్వాసాన్ని గుర్తుపెట్టుకోగానే ఎక్కడ సన్యాసి అయిపోతాడో అంటున్నారు. ఇవాళ అదే సన్యాసులు దేశాన్ని పాలించి దేశంలో 8 సంవత్సరాలుగా కరగని అన్ని కూడా వారు జరుగుతున్నారు. సన్యాసి శక్తి అంత గొప్పది, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే సన్యాసంలోకి వస్తున్నారు. అంతేగాని గుడిలో కలగానే సన్యాసం. గుడి అనేది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు, వాళ్ళు కీ అన్నా వాళ్ళకి మనకి పడకపోయినా గుడి అనేది అందరిది. గుడిలో ఒక తప్పు జరిగితే ఆ వ్యవస్థ మొత్తానికి వర్తిస్తుంది. అందుకనే తెలియగా వెనకటి నుంచి కూడా మనకి జరిగిన ఈ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దేవాలయ వ్యవస్థని, ఈ వేదాలని, బ్రాహ్మణ వ్యవస్థని మనకి తప్పుగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. మీకు వచ్చే వాట్సాప్లో వచ్చే మెసేజ్ ఇవన్నీ కూడా దోషం ఉంది,
సంక్రాంతి పండుగ తీరు పండుగ ఇవన్నీ కూడా దీనిలో భాగంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఏం చెప్పారు ఇవన్నీ వద్దు, నీ మనసుకి నచ్చింది గుడికి వెళ్ళు, నీకు మనస్ఫూర్తిగా దేవుని చూడాలని చూసింది వెళ్ళి దండం పెట్టుకో. మనసులో ఉన్నది ఇవన్నీ కాదు, నీ మనసులో ఉండొచ్చు, నువ్వు దేవాలయానికి వెళ్ళవు కదా అది జరగదు. నువ్వు వెళ్ళి ఒక దానం చేశావు, ఇంట్లో శుభకార్యం జరిగింది, ఒక ఒప్పందం పెట్టావు, అక్కడ వీధిలో ఉన్న 10 మంది శుభపడతారుగా అది. కాబట్టి మన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సైంటిఫిక్ ప్రయోజనం ఇప్పటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మనం చేసే ప్రతి కార్యంలో ఒక 10 మందికి మేలు జరుగుతుంది. కాబట్టి నమస్కారం చేసుకుని రాముని ఆదర్శంగా తీసుకొని ఇక మీదైనా తల్లిదండ్రులకి బంధాలు కలిగించి సుఖంగా ఉంటామని చెప్పి చక్కగా ప్రతిజ్ఞ చేసుకొని అక్కడ నమస్కారం చేసుకోండి.
వేద వేదాంత వేఖ్యాయ వేదశ్యామల మూర్తయే పూసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిదే నిరేక్షిణాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అష్టశ్రీ జగదస్తూరి వాసనాద్ వాసిదోరధి శ్రీ అస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సర్వేశ పూర్వై ఆచార్యై తస్కృతాయస్తు మంగళం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకసారి స్వామి వారిని కూడా చూపించి మీరు కళ్ళ కట్టుకోండి అక్కడ పెట్టేసే అక్కడ పెట్టేయండి లేదు మీ గృహానికి తీసుకెళ్ళి కూడా రామచంద్ర ప్రభు మనకు ఆదర్శం ఒక తండ్రి ఎలా ఉండాలి మరోసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ ఒక్క రామనామ శ్లోకాన్ని గనక చదువుకున్నట్టయితే ముత్తాతలు వాళ్ల తాతలు ఎవరూ చూడనటువంటి సందర్భం ఈరోజు మనము ప్రపంచం మొత్తం కూడా ఒక దీపావళిగా జరుపుకోవడానికి కారణము ఇన్నాళ్ళు ఉన్నటువంటి రాముణ్ణి మనం ఒక భవ్యమైనటువంటి మందిరంలో రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రేగుపండు తినిపించిన శబరిమాత ధన్యము రేగుపండు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము రేగుపండు తినిపించిన శబరిమాత ధన్యము రేగుపండు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి
పుట్టి పుడుత ధన్యము. ఆదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము, ఆదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము, వారధిని నిలిపిన జలమెంతో ధన్యము.